స్వామి మెంబర్స్ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇందాక ఒక అద్భుతమైన వీడియో ఒకటి చూడడం జరిగింది. మన కళ్ళకు కనిపినట్టుగా, మాటలకు అందనట్టుగా చెప్పేటట్టుగా ఒక వీడియో అన్నది మనకు ఒక సినిమా రూపంలో దాన్ని చిత్రీకరించి మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఒక్కొక్కటిగా అందులో పొందుపరుస్తూ ఈరోజు ఒక వీడియో చేయడం జరిగింది. ఒకసారి మనము చాలా వరకు గ్రామాలకు వెళ్ళి మనం ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని కథలు చెప్పినా చెప్పలేనిది, జనాలకి రీచ్ కాలేనిది ఒక వీడియో రూపంలో రీచ్ అవ్వడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి పూర్వం మనం చూసుకుంటే హరికథలు చెప్తాండ్రు, చెక్క భజనలు వేస్తాండ్రు, హరికథలు చెక్క భజనలు ఊర్లో అక్కడి నుంచి తోలుబొమ్మల ఆటలకు వచ్చినాయి, తోలు డ్రామాలు వచ్చినాయి, తోలుబొమ్మల ఆటలు వచ్చినాయి, లాస్ట్ సినిమాల వరకు వచ్చినమాట. అంటే మనిషికి ఒక కథ చెప్పాలన్నా, జరిగిన విషయాన్ని ఇంకో రకంగా చూపించాలన్నా మొట్టమొదట డ్రామాల రూపంలోనూ కథల రూపంలోనూ చెప్పుకుంటూ వస్తూ లాస్ట్ సినిమాల రూపంలో. ఈరోజు చాలా వరకు ఇక్కడ చాలామంది శ్రీరామ రాజ్యం సినిమా చూసింటారు. శ్రీరామ రాజ్యం సినిమాలో ఆ జరిగిన చిన్న పిట్టు అంటే ఎక్కడి నుంచి, మన బాలకృష్ణ రాముడుగా ఉన్నప్పుడు రాముడు సీతను పంపిస్తే లవ్ కుశలు వచ్చిందే కథని మనం చాలాసార్లు డ్రామాల్లోనూ కథల్లోనే వింటాము. ఏమైపోతుందంటే మర్చిపోతాం అన్నమాట. కథ అంతా చెప్పుకుంటూ వచ్చినా మనకి చాలా కథలు రోజు వింటూనే ఉంటాం కాబట్టి పురాణాల్లో ఎన్ని కథలు చెప్పినా లేదు ఇంకోటి ఏం చెప్పినా కానీ చివరికి వచ్చేదానికి అది ఏం గుర్తుంటుందంటే రాముడు వచ్చినా ఇడిచిపెట్టినాడంటే లవకుశలు రిటర్న్ వచ్చినాడు అంతవరకు గుర్తుంటుంది తప్పితే అంతకుమించి మనకేం గుర్తుంది. కానీ సినిమా చూసిన తర్వాత దాంట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్లు చెప్తా అంటే ఆటోమేటిక్గా మనకేమైపోతుందంటే సినిమా కళ్ళతో చూసినప్పుడు ఆ మార్పు ఆ ముద్ర అనేది మనసులో గట్టిగా పడిపోతుంది. కాబట్టి ఎప్పటికీ సినిమా కళ్ళతో చూసిండేది ఎప్పటికీ వాళ్ళకు నిలబడే స్థానంలో ఉంటుంది. ఇట్లాంటి వీడియోలు మరిన్ని చేసుకొని కూడా మనం జరుగుతున్న ఒక ఇన్సిడెంట్ని మనము జనాల్లోకి తీసుకెళ్ళి తెలియలేని వాళ్ళకి తెలియజేసుకొని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లోనూ ఒక ఈ రకంగానే కాకుండా ఇంకా డెప్త్గా వెళ్తూ మరి గ్రామాల్లో ఉన్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఇప్పుడు మనకు పెట్టిన గవర్నమెంట్ ద్వారా పెట్టిన ఖర్చు కావచ్చు, అక్కడ జనాలకు జరిగిన లబ్ధి కావచ్చు, కానీ ఎంతమంది మనకు గవర్నమెంట్ ద్వారా లబ్ధి పొందారు అన్న విషయాలని ముఖ్యంగా మనం ఎట్లాంటి రోజు గురించి చెప్తానే ఉంటాము. చెప్పేది కాకోకుండా చివరిగా వాళ్ళకు ఇప్పుడు మనకు చాలామందికి అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చేసినాయి, వీడియోలు తీస్తూ ఉంటాము, లేకుంటే వీడియోలు చూస్తూ ఉంటాము, ఫోటోలు తీస్తూ ఉంటాము. అది అన్ని రకాలుగా మంచికి ఉపయోగపడుతుంది, చెడుకు ఉపయోగపడుతుంది. ఈరోజు పార్టీకి దాన్ని ఉపయోగపడదు. ఈరోజు ఏ టెక్నాలజీ అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన కాలంలో ఇక్కడ ఉపయోగపడాలా, గ్రామంలో ప్రతి ఒక్కడు సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్లో నెట్ వాడుకొని ప్రపంచాన్ని మొత్తం గ్రామాల్లో సేనల్లో కూర్చొని చూడాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏ టెక్నాలజీ కోసం కలగొన్నారో ఆ టెక్నాలజీ ఈరోజు మన గ్రామాలలోకి వచ్చింది, మన చేతుల్లోకి వచ్చింది. కాబట్టి ఆయన కళ ద్వారానే ఆయన రేపు పొద్దున ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మార్చదలుచుకున్నాడో, మన గ్రామాల్ని మార్చదని గుర్తుదలుచుకున్నాడో, మనం చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ మన గ్రామాల్ని ఎంత అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటున్నామో ఆ విషయాలన్నింటినీ కూడా మనం ఒక్కసారి జనాలకు అందజేసేలా మనము ఈ సోషల్ మీడియా ద్వారా మనం ముందుకు తీసుకెళ్లాలా. దాంట్లో ముఖ్యంగా ఇంతవరకు నా తెలిసి సభ్యులంతా కూడా ఏ రకంగా సోషల్ మీడియాలో మనం ముందుకెళ్ళాలి, ఏ రకంగా విషయాలను జనాల వరకు తీసుకెళ్ళాలి, ట్విట్టర్ని ఏ రకంగా వాడాలి, ఇంకో దాన్ని ఏదైనా వెళ్ళాలి అనే దాన్ని బాధ చెప్తుంటారు. దీంట్లోనూ ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియాలో కూడా ఈరోజు రాప్తాడు కాన్స్టెన్సీ ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ ఏ విషయం ఆపక్క నుంచి వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి బాగా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాను. నాకు తెలిసి చాలామంది బయట నుంచి కూడా చెప్పడం ఏంటంటే ప్రతి విషయం ఇక్కడ జరిగే విషయాన్ని క్షుణ్ణంగా పేపర్లు ఇంకో దాని ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా నివాళులు పెట్టడం వలన అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఇంకోది కావచ్చు మాకు పూర్తిగా బయట తెలుస్తుంది అని చెప్పి
వేరే జిల్లాల వాళ్ళు అంటే అక్కడ గుంటూరు వాళ్ళు, ఇవాళ నెల్లూరు వాళ్ళు, చిత్తూరు వాళ్ళు వీళ్ళు చెప్తానే మాటలు ఇవన్నీ. అంటే ఖచ్చితంగా బ్రహ్మాండంగా మీరంతా పని చేస్తున్నారు, పని చేసి మీరు ముందుకెళ్తున్నారు. దాన్ని మరింత స్ట్రీమ్లైన్ చేసుకోవాలి మనం. స్ట్రీమ్లైన్ చేసుకొని అసలు సమస్యలోకి, మనం చేసే ప్రతి పని అమెరికా దాకా పోతుంది, మీరు పెట్టే పోస్ట్ అన్నది అమెరికా దాకా పోతుంది. ఇప్పుడు అమెరికాలో నుంచి తిరిగి మళ్ళీ మన గ్రామాల్లోకి చూపించే స్థాయికి తీసుకురావాలి. సో మీరు రెండు పక్కలు ఉపయోగపడాలి. చంద్రబాబు నాయుడు గారిని గద్దె ఎక్కించడానికి మనకు ఉపయోగపడాలా, గ్రామాల్లో జరుగుతున్న విషయాలన్నీ అందరికీ తెలిసేలా కూడా ఉపయోగపడాలి. కాబట్టి మొత్తం ప్రతి ఇష్యూని చాలా మైక్రో లెవెల్లో మీరంతా ఆలోచన చేసుకొని పూర్తి క్షుణ్ణంగా చాలా మైక్రో లెవెల్లో వెళ్ళి ఇది ఏంటి ఎట్లా అనేది ఓ రెగ్యులర్ రైటప్స్తో అది చాలామంది కవులే పెడితే వాట్సాప్లో వాంచి పారేస్తాడు, ఫేస్బుక్లో కూడా వాంచేస్తాడు అట్లా స్టేట్. కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. మరి దాంతోపాటు మనం ఇప్పుడు కొత్తగా చూస్తున్నాము, ఏదైనా సమస్య వచ్చిందంటే ఏంది ఈనాడు పేపర్ లేకుంటే ఏదన్నా చెప్పాలంటే ఈనాడులో మాట్లాడాలి, లేకపోతే ఆంధ్రజ్యోతిలో లేక టీవీ నైన్లో మాట్లాడేదానికంటే మన వాళ్ళు ఫేస్బుక్ లేకపోతే వాట్సాప్లు చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీడియో తీసి దాన్ని ఏదన్నా చెప్పినారని సాక్షులు వేస్తే మనకి ఎక్కడ బయటారు కదా, మన వాళ్ళు టక్కని వీడియో తీయడం ఫేస్బుక్లో పెట్టిపారాడు. ఏంటంటే ఖండన, బ్రహ్మాండంగా ఏ సమస్య జరిగిందనగా ఖండనలు కూడా అదే రకంగానే ఉన్నాయి. మరి దాంతోపాటు ఇవన్నీ కూడా ఒకటిగా చూసుకొని కొంచెం ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దాంతోపాటు ఇప్పుడు మనము ప్రతి విషయాన్ని మనం బాగా ఇది చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు మనకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేకమైన అంశాల్లో అనేకమైన అభివృద్ధుల్లో ఈ రాష్ట్రం అన్నది దూరం అవుతూ వచ్చింది. అనేకమైన అభివృద్ధులకి అనేకమైన అంశాలకి ముఖ్యంగా అవన్నింటిలోనూ చూసుకుంటే ఒక్కొక్కటిగా ఇబ్బంది లేకుండా మనము ఈరోజు నీళ్ల విషయం చూసుకుందాం. మనం ఎక్కడ దాకా దూరం వద్దు. నీళ్ల విషయం చూసుకుంటే దాదాపు సక్సెస్ అయ్యే పరిస్థితికి వచ్చినాం. ఎక్కడ మన నియోజకవర్గం వరకు, మన నియోజకవర్గం వరకు దాదాపు సక్సెస్ అయ్యే పరిస్థితికి రాగలిగినామంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా వస్తాము. జిల్లా వ్యాప్తంగా కూడా మనం ఆల్మోస్ట్ 80% వరకు మన నీళ్ళని జనాలకు అందించి ఇబ్బంది లే తాగునీటికి ఇబ్బంది లేకుండా, మరి దాంతోపాటు సాగునీటికి ఇబ్బంది లేకుండా లేని పరిస్థితులకి మనము తీసుకోగలుగుతున్నాం. మరి దాంతోపాటు ఈరోజు హైటెక్ సిటీని మనం చూసుకుంటే మనకు ఐటీ రంగంలో ఈరోజు హైదరాబాద్లో ప్రమాణంగా ఆ రోజు మన సైబర్ సిటీని హైటెక్ సిటీని మనం నిర్మించుకోవడం, అక్కడి నుంచి ఐటీ అనే దాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఒక గుర్తింపు వచ్చే స్థాయిలోకి తీసుకెళ్ళింది మనకు అక్కడి నుంచి. మరి దాని తర్వాత ఎవరికి దూరం అవుతున్నాం ఈరోజు. మరి లోకేష్ గారు మన దగ్గర దగ్గర మనకు ఇంకెక్కడో దూరం కదా, టీఆర్ నుంచి ఆ పక్కన మన కరెక్ట్ మన బార్డర్లో కూడా దగ్గరలో ఐటీ హబ్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసి మన ప్రాంతం అంతటికి మొత్తం అంతా మరొకసారి రాష్ట్రం మీద తిరిగి మరొకసారి అనంతపురం వైపు తిరిగి చూసేటట్టుగా అనంతపురం మీద విపరీతమైన ప్రేమ తండ్రి కొడుకు ఇద్దరు మన మీద కురిపిస్తున్నారు. ఏ రకంగా ఒకరు కియా తీసుకొస్తాను, నెక్స్ట్ ఐటీ హబ్ తీసుకొస్తాను. మరి దాంతోపాటు నీళ్లు గ్రామానికి చెరువుకి నీళ్ళు అందాలనే ఒక కృషి చేస్తాను. ఇలా అనేకమైన అంశాల్లో ఏ అంశాలైతే మనము రాష్ట్ర విభజన తర్వాత మనం కోల్పోయామో ఆ అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా వాళ్ళు తీసుకొని ఈ ఇక్కడ ఆ అభివృద్ధి అనే దాన్ని ముఖ్యంగా మన జిల్లాలో మనకు అందుబాటు ఉండేటట్టుగా అభివృద్ధి అనే దాన్ని వాళ్ళు ఈరోజు చేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. దాంతోపాటు ఈరోజు మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ప్రతొకటి మనం చేసుకోవాలి. ఈరోజు సిబిఎన్ ఆర్మీలో ఉంటూ ఒక మనము నియోజకవర్గంలో ఉన్న ఇష్యూలు మాత్రమే మనం బయటికి తీసుకెళ్ళడమో లేకుంటే సునీతం గురించి చెప్పడమో శ్రీరామ్ గురించి చెప్పడమో ఇవన్నీ మామూలు, ఇవన్నీ మనదేంటంటే మనం చేసే పనిలో చిన్న భాగం పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆయన చేస్తున్న పనిని ఆయన చేస్తున్న కృషిని మనము గుర్తించి ఈరోజు మనం ముందుకు తీసుకెళ్ళి చెప్పేది. ఇందాక మీటింగ్లోకి పోతే ఎంపీ గారు చెప్తాడు ఎంతసేపు ఉన్న పని చేసేవాడిని దిగు దిగు అనేవాడు కానీ చేయి చేయనేవాడు లేడు, సచిన్ టెండూల్కర్ సిగ్గు కొట్టు 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 అంటారు.
మళ్ళీ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తే చేయి చేయని చెప్పడం దిగు దిగు అంటారు అని. దిగు దిగు అనే ప్రతి మాటకు మనం చూపించి ఆయన అభివృద్ధి పదంలో వేసే ప్రతి అడుగు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పు దెబ్బలలా మారాలి. ఆ చెప్పు దెబ్బలు మన ద్వారా వెళ్ళాలి కానీ ఆయన కాదు కొట్టేది కాదు, మన మాటల ద్వారా మనం చెప్పే పోస్టుల ద్వారా వెళ్ళాలి. సో అవన్నీ చూసుకొని మొత్తం ఏ రకంగా అప్పుడు ఆయనకు ఒక విజన్ ఉండేది, విజన్ 2020 అని మనకు అబ్దుల్ కలాం గారు పెట్టినప్పుడు దాన్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ముందుకెళ్ళారు. అంటే రెండు వేల ఇరవైలో రాష్ట్రం కానీ దేశం కానీ ఏ రకంగా మారాలి, దాంట్లో మన తోడ్పాటు ఏ రకంగా ఉండాలి అని ఖచ్చితంగా. నెక్స్ట్ ఆయనకు ఒక ఏ ప్రేమి అయినా సరే రాబోయే కాలంలో ఏ రకంగా మారాలనే ఒక విజన్తో ముందుకెళ్ళిన వ్యక్తి. మరి ఈరోజు మనం చూస్తున్నాం యుఎన్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే యుఎన్లో ఆ మాత్రం ఒక మాట్లాడడానికి ఒక స్పీచ్ ఇవ్వడానికి ఒక ఛాన్స్ అనేది వచ్చిందంటే వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడికి ముఖ్యంగా రాజకీయ నాయకులు సామాన్యంగా రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది యుఎన్లో. ఏంటంటే మనం చేసే కుట్రలు ఎక్కువ ఉంటాయంటే దాని మీద ఆయనకి ఇచ్చారనమాట. కానీ మనిషి అభివృద్ధిని ఏ రకంగా తీసుకోగలుగుతాడు, మనిషి ఎంత అభ్యుదయంగా ఉన్నాడు అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. ఒక మామూలు మనిషికి ఒక మనిషికి యుఎన్లో మాట్లాడే ఇది వచ్చిందంటే ఒక జన్మకు ఒక చరితార్థం వచ్చినట్టుగా. అంటే మనల్ని మన దేశము మన రాష్ట్రం మన ఊరో కాదు, ప్రపంచమంతా తనను ఒక లీడర్గాను ఒక అభ్యుదయం కలిగిన ఒక అద్భుతమైన వ్యక్తిగాను అద్భుతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిగాను ప్రపంచం మొత్తం ఆయన గుర్తించి ఈరోజు ఆయన ఆ స్థాయిలో పిలిపించి మాట్లాడిచే స్థాయికి పోయిందంటే అది ఆయనకు కాదు ఆయన మనందరికీ తెచ్చిన గౌరవం. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ విషయాలు కూడా యుఎన్ అంటే ఎవరికి తెలుస్తుంది, మన ఊళ్ళో ఎవరికి తెలియదు యుఎన్ అంటే ఏందనేది, యుఎన్ అంటే ఏంది దాని పరిస్థితి ఏందనేది మనం ఖచ్చితంగా మనం తీసుకోకపోవాలి అన్న. మనం కూడా ఈ వీడియోలు ఏ రకంగా అయితే ఇప్పుడు మనం చేసుకున్నామో ఆ రకంగా తీసుకోపోగలిగితే ఇంకా బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గురించి, ఇప్పుడు ఎందుకంటే మా గురించి అమ్మ గురించి అయితే నేను చెప్పేస్తాను కానీ చంద్రబాబు నాయుడు గురించి చేయాలి కాబట్టి, పెద్ద గురించి చేయాలి కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మనం బాగా, ఎందుకంటే అదొక ఆనర్ టు ద స్టేట్, మన ఒక ఇది కూడా కాదు ఒక ఆనర్ టు ద స్టేట్, స్టేట్ కూడా సౌత్ మన ఇండియాకి ఒక ఆనర్, ఒక మన తెలుగువాడ అంత దూరం వెళ్ళి యుఎన్లో మాట్లాడుతున్నాడు అనే దాని మీద. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా మనము గట్టుగా చేసుకుందాము. ఆ విషయాలన్నీ కూడా ఎందుకంటే మీరు ఆ రకంగా తయారు చేస్తే ఎంత బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఇట్లాంటి విషయాలు మనం జనాల్లో తీసుకెళ్ళగలిగితే వాళ్ళకి జనాల కింద గ్రౌండ్లో ఊళ్ళో అర్థమవుతుంది. చాలామంది ఎట్లుంటుందంటే పేపర్లు చదివే వాళ్ళు ఉంటారు, పేపర్లు చదవని వాళ్ళు ఉంటారు, అందరు చదువుతారు అనేది ఏం లేదు, చూసుకొని ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఖాళీ కూర్చున్నప్పుడు ఫోన్లో ఇప్పుడు నా తెలిసి చాలా వరకు మనం చూస్తున్నాం, ఇప్పుడు పేపర్లు చదివే వాళ్ళకంటే టీవీలు చూసే వాళ్ళకంటే యూట్యూబ్లో అవేంటి ఛానల్స్లో వస్తాయి చూడు సన్న సన్న కంప్లైంట్స్గా ఏదో అట్లా బాగా వస్తాడు, చిన్న క్యాప్షన్ పెట్టి ఇస్తాడు అనమాట 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టుకొని చూస్తా అంటాం దాంట్లో ఇదైతే అంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా దాంట్లో వస్తాయంటే. సో ఆ రకంగా మనం ఏంటంటే దాన్ని పెట్టుకుని ఈరోజు చాలామంది దాన్ని చూసే పరిస్థితుల్లో ఉన్నారు. దాన్ని చూసుకో ఈరోజు వ్యవసాయం చేయాలంటే చాలామంది ఈరోజు యూట్యూబ్లో చూసాను, మా తాత చూస్తాడు జియో బాధ అవుతుంది మా ఊళ్ళో, మా తాత చూస్తా అంటాడు నెట్ పెట్టుకొని అది ఆయన నొక్కేది రాదు కాబట్టి ఆయన దాన్ని పెట్టుకుని వాయిస్ని పెట్టుకుని దాంట్లో చెప్తాడు అనమాట. తటా శ్రీరామ్ అంటాడు, శ్రీరామ్ అనేది శ్రీరామ్ గురించి వచ్చినంత దాంట్లో వస్తుంది దాంట్లో నొప్పుకుంటాడు ఆయన. సో ఆ రకంగా టెక్నాలజీని పూర్తి స్థాయిలో మన గ్రామాల్లో వాడుతున్నారు. వాడినప్పుడు ఇట్లా వీడియోస్ ఇవన్నీ ఏంటంటే ఈజీ వేస్, ఒకటి చదవాల్సిన అవసరం లేదు, ఒకటి చేయాల్సిన ఒకటి పని చేసుకుంటే కూడా దాన్ని ఒక పక్కన పెట్టుకొని పోయే పరిస్థితి. కానీ బ్రహ్మాండంగా ఇది చేశారు. ఈ రకంగానే చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి ఆయన యుఎన్లో ఇచ్చే స్పీచ్ గురించి ఎందుకు ఆయనకి ఇచ్చేస్తున్నారు అనే దాన్ని కూడా మనం పూర్తిగా ఇది చేసుకోకపోతే వీళ్ళంతా మన గ్రామాల్లో తీసుకెళ్తారు. మనకు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప పేరు తెచ్చారనేది కూడా మనకు మన ప్రజలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితుల్లోకి మనం వెళ్ళొచ్చు. ఈ రకంగానే కాకుండా మళ్ళీ మండలాల వారీగా పెడదామంటున్నారు అన్నోళ్ళు, తప్పకుండా మండలాల వారీగా ఇచ్చేస్తున్నాం. ఈరోజు చాలామందికి పండుగ కూడా ఉన్నట్లుంది, పండుగ ఉంది చాలామందికి, పండుగ ఉండే చాలామంది పండుగ ఉన్నాగా చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మరి దాంతోపాటు కొంతమంది రాలేకపోయి ఉంటారు, సో ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఇట్లాంటి మీటింగులు పదే పదే మళ్ళీ చాలా వరకు జరుగుతాయి,
మిమ్మల్ని ఇట్లు ఇడిచిపెట్టేది ఏమైనా చేపలతో ఉన్నట్టు తోమి తోమి మీతో పనులు చేయించుకుంటారు వాళ్ళు కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి బ్రహ్మాండంగా ఈరోజు ఏ రకంగా చేసుకోవాలని ఒక పద్ధతిలో వచ్చి చూస్తే చాలా బాగా అనిపించింది. స్కూల్లో పిల్లలు కూర్చున్నట్లు కూర్చున్నారు లైన్ లైన్ నీట్గా లోపలికి వస్తే బాగుంది. లోపల రాగానే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ అరుపు ఈ దద్దరింపు అన్నది మీడియా ద్వారా మొత్తం నియోజకవర్గానికి వినిపించాలా వినిపించేటట్టు మీరు పనిచేస్తారని ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం నాయుడు గారికి చేరుకోవాలి. మా సీఎం నాయుడు రాప్తా నియోజకవర్గం నుంచి ఒక విజ్ఞప్తి చేశారు గారు, నెక్స్ట్ టైం ఇలాంటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీరు కూడా మా టీషర్ట్ వేసుకోవాలి వేసుకోవాలి మా శ్రీరామ్ గారు. అది థ్యాంక్ యూ. పార్టీ తరఫున ఈరోజు అటెండ్ అయిన వాళ్ళందరికీ గుర్తింపుగా ఒక సర్టిఫికేట్ అనేది ప్రదానం చేద్దామమ్మా ఈరోజు. సో ఫస్ట్ మండలాల వారీగా మనం ఒక్కొక్కరిని ఇన్వైట్ చేద్దాం. అనంతపూర్ రూరల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో అనంతపూర్ రూరల్ వాళ్ళు అందరూ ఇటు వచ్చేసేయండి, వన్ బై వన్ ఇటు వస్తే మినిస్టర్ గారి చేతుల మీదుగా సర్టిఫికేట్ తీసుకొని ఇలానే వెళ్ళిపోదాం. ఓన్లీ అనంతపురం రూరల్ వాళ్ళు మాత్రమే రండి, వన్ బై వన్. ఫస్ట్ రూరల్ మండలం మాత్రమే రా. సో త్వరగా వెళ్ళాలి ఎందుకంటే దాదాపు 200 మంది ఉన్నాం కాబట్టి. ఇది సర్టిఫికేట్ తీసుకున్నాం.